హాయ్ హలో అందరికి నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఈ టైంలో 6:30 ఈ ప్రాంతంలో కాశ్రాజిగూడెము ఖమ్మం రూరల్ మండలము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఆయన రైతు తోటలో ఉన్నాము. ఒక్కసారి ఆయన తోటను చూడండి, ఏ చెట్లు చూసినా ఎంత సాఫ్ట్గా ఎంత నీట్నెస్గా ఇస్త్రీ చేసినట్టున్నాయో ప్రతి చెట్టు కూడా. ఒక నల్లి, ఒక దోమ అటాక్, అలాగే సైడ్ బ్రాంచెస్ చూడండి ఎలా వస్తూ ఉన్నవి. మరి రైతు ఏం స్ప్రే చేశారు, అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేశారు. సో నాకు కొంచెం మిస్టేక్ అయింది, వెంకటేశ్వర్లని కాశాజిగూడెంలో 2 మొబైల్ నెంబర్లు సేవ్ చేసుకున్నాను. వేరే రైతు దగ్గరికి వెళ్ళేసరికి నాకు లేట్ అయింది. సో ఈ రైతు అయితే నాకు ఇప్పుడు కలవడం జరిగింది. అలాగే ఈ మందు కొట్టడం వలన ఎలాంటి మందులు స్ప్రే చేశారు, అంతకుముందు ఎలా ఉండేది ఆయన తోటలో మాట్లాడి తెలుసుకుందాము. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎవరండి మంది? మండలము ఖమ్మం రూరల్ మండలము, డిస్టిక్ ఖమ్మమే. మిరప తోట వేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఆగస్టు 17 గేసారు. ఇంచుమించుగా ఒక 40 రోజులు అవుతుందా? ఓకే. ఎన్నిసార్లు 40 రోజుల పంటకి ఎన్నిసార్లు మందులు కొట్టుకున్నారు? అంతకుముందు ఒక 2 సార్లు రెండుసార్లే కొట్టారు కేవలం. ఇప్పుడు మొన్న అకిరా ఒకసారి ఇవ్వండి బ్రదర్. అది కూడా ఈ మందు ఒకసారి. నేను చెప్పేది ఏంటంటే, మీ తోట కొట్టక ముందు ఎలా ఉండేది, అలాగే ముందేం కొట్టారు? అంతకంటే ముందు మీరు ఏం కొట్టారు? ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు 4th లో ఏం కొట్టారు అంటున్నా? అకిరాన్ అనేది కొట్టడం జరిగింది. ఎంటీ బాటిల్ కదా ఇది. అకిరాన్ అగ్రి షైన్ వారి అకిరాన్ బెస్ట్ రిజల్ట్. 100% ఇవ్వకపోతే రైతుని కూడా అడగండి. రైతు ఒక మోసం చేయలేడు కదా, రైతు మాట్లాడలో ఉండదు కదా. అకిరాన్తో పాటు ఏం కలిపారు? డిసైడ్ దానికి వారి డిసైడ్. సో ఇది 500 గ్రామ్స్ వాడారా? పావు లీటర్ వేరే దానికి వాడారు. ఇది ఇది ఓకే అండి. మీరు కొట్టక ముందు ఎలా ఉండేది మీ తోట? కొట్టక ముందు ఎర్రగాను మన నల్లి పడితే ఇట్లా ముడుచుకొని పోయింది, మొత్తం ముడుచుకొని పోయింది. గజ్జి ముడతలేక ముడుచుకుపోయింది. పొద్దున్న చూసినా కూడా ఎర్రగాను ఎర్రగానే వచ్చేది. ఇక ఒకసారి ఇది ఛానల్ మనం ఇన్నిసార్లు చెప్తా ఉన్నాం కదా, రిజల్ట్ ఉందని చెప్పి దీన్ని వాడారు. సో వాడిన తర్వాత ఇది ఎలా పని చేసిందండి? తెల్లారి నుంచి పొద్దుటి నుంచి కొంచెం తేడా గాను. ఎన్ని రోజులకు రిజల్ట్ అనిపించింది మీకు? మూడో రోజు నుంచి 5 రోజుల వరకు కంప్లీట్ రిజల్ట్ తెలిసింది పూర్తిగా. ఒక్కసారి గజ్జి ముడత ఉన్నదాన్ని, అలాగే లేని దాన్ని ఈ టైంలో నీట్గా అనిపిస్తూ ఉందా? ఏ చెట్టు కన్నా ఇంత ముడుతుందా, నల్లుందా, అలాగే సైడ్ బ్రాంచెస్ ఎలా ఉందనేది చూడండి. సైడ్ బ్రాంచెస్ వచ్చాయా? ఒకసారి చూపి స్వామి. అంతకుముందు ఎలా ఉండేది? పెట్టిన మొక్కలు 2 ఇట్లా ముడుచుకొని ఉండే, కింద ముడత పోయి సైడ్ నీట్గా వస్తుంది. ఆకులు నీట్గా వస్తుంది చూడండి. చిల్ల కొమ్మలు కూడా బాగా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్. మీ ఏరియాలో ఎట్లున్నాయి టోటల్ పరిస్థితి? అన్ని ఇట్లా అట్లే ఉన్నాయి. మీదే బాగుందా ఇక్కడ ప్రజెంట్ అయితే? రైతులకు మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఒక జెన్యున్గా ఒక గుండె మీద చేసుకొని ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్ని కొట్టుకోవచ్చు, డౌట్ లేదు. రిజల్ట్ బాగుంది, 100% రిజల్ట్ బాగుంది. వేరే మందులతో పోల్చితే ఇది బెస్ట్. మీకు ఇది బెస్ట్ అనిపించింది? అంతకుముందు నేను ఈ ముడత కంట్రోల్ అవ్వదు దున్నేద్దాం అనుకున్నారు కదా, ఇది కొట్టకపోతే లాస్ట్ ప్రయత్నం మీరు అయితే దీన్ని చేశారు. ఏ సీడ్ ఇది? ఇది కావ్య. కావ్య సీడు. ఒక ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఎకరాలు ఉంటుందా? ఎన్ని కట్టలు వేసారు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఫస్ట్ సాలలో డిఎస్ఈ, తర్వాత 14-35. మీ మొబైల్ నెంబర్ చెప్పరా రైతులకి? 970-9704588-88-0048 రమేష్ కదా? వెంకటేష్. వెంకటేష్ గారి యొక్క మొబైల్ నెంబర్ అండి. పక్కాగా ఒక జెన్యున్గా 100% రిజల్ట్ రాకపోతే నేను నన్నే నమ్మొద్దు అన్నట్లే ఒక రైతు సాటి రైతునిగా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఒక ప్యూరిఫైస్ ఒక చెట్టు కూడా ముడుతున్నా. పడని చెట్లకి ఏమైనా ఉన్నాయా ముడతలు? అంటే కొద్దిగా పడుతుంది, మొత్తం ఆల్రెడీ పడ్డది కానీ కొంచెం తక్కువ పడకాల లైట్గా మందు తక్కువ పడ్డాక లైట్గా ముడతలు అయితే ఉంది. అది ఎగ్జాక్టెడ్గా గాలి దూలినప్పుడు కొంచెం బాగుంటుంది. ఏ మందు ఏ పంపుతో స్ప్రే చేస్తారు? ఫైమాన్ పంపు. దీన్ని ఎన్ని పంపులు చేసుకున్నారు మీరు? 10 పంపులు చేసుకున్నారు. ఏది ఏ బిందే? 10 లీటర్ల బిందే తను 10 చేసుకున్నారు.
ఓకే, మీ ఏరియాలో అంతా కూడా ముడతలు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారా? దీన్ని చూసి కూడా ఇప్పుడు నిన్న ఒక నాలుగు బాటిల్స్ వచ్చినాయి. రిజల్ట్ చూపెట్టండి. ఎందుకంటే ఒక రైతును మోసం చేస్తే ఏమీ రాదు. ఇప్పుడు ఇంట్లో చాలా మంది రైతులు దాచి పెడతా ఉంటారు బాటిల్స్. నేను అట్లా చూపెట్టండి, ఏది తెచ్చినా ఓకే. మన గురేతో కూడా కొట్టించింది. ఇప్పుడు కొట్టించారా? ఇప్పుడు మంచి పని చేశారండి. ఒకటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దీని రిజల్ట్ రాకపోతే నా యూట్యూబ్ ఛానల్ మానేస్తా. రూరల్ మండలము కాశిరాజ్గూడము వెంకటేశ్వర్లు గారు, ఆయన తోట వచ్చి చూడొచ్చు, నిలబెట్టి కూడా ఈ తోటని 40 రోజుల పంటని ఈ హైటు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ వచ్చిందా బాబా? గ్రోత్ కూడా బాగా వచ్చింది. నలుపు కూడా వచ్చింది. అంతకుముందు ఎరుపు ఉంది, బాగా ఎరుపు ఉంది. రోడ్డు దిగలే, రోడ్డు దిగలేదు. నువ్వు చూడడానికి కూడా ధైర్యం చాలే. సో చూడండి అండి, ఇంతకంటే మంచింది ఇంకేం కావాలనిపిస్తా ఉన్నదిగా. ఒక్కసారి వాడి చూడండి, నన్ను కాదు వెంకటేశ్వర్లు గారిని నమ్మండి, నన్నే నమ్మని నేను చెప్పట్లే. ఇది బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అన్నమాట. అకిరాన్ అనేది సో ప్యూర్ ఆర్గానిక్, నాటే బయో. బయో అయితే ఎలా ఉంటుంది? బయో అయితే ఎరుపు వస్తుంది, ఎరుపు వస్తుంది, బర్ర ఆకులు వస్తుంది, ఎడల్పు వస్తుంది. ఇది ఏ ఆకులు వస్తున్నాయి? సన్న ఆకులు, చిట్టాకులు. గమనించండి, ఎన్నో సార్లు చెప్తా ఉన్నా, ఈ టైంలో నేను వచ్చి కూడా వీడియో ఇస్తా ఉన్నానంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక బ్రాండ్ అయి ఉంటేనే రషన్ తన అనేది. ఇప్పుడు ఇవాళ ఏం కొట్టారు? ఇవాళ మనం చెప్పిన సీజ్మేట్ అను జానీ. సో మనం చెప్పి ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతా ఉన్నారు, బాగుంది రిజల్ట్ అయితే మీకు. సో ఇదండి, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను చేర్చండి. సో బాయ్, ధన్యవాదాలు. సో చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది ఆకులు. ఆ రిజల్ట్ చూసి ఆ రైతు తట్టుకోలేని ఆనందము. 7:00-6:30 మధ్యలో అవుతా ఉన్నది. ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంది. అకిరాన్ అండ్ డిసైడ్. సో ఇది ఫార్మర్ క్రాప్, ఎక్సలెంట్, బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అన్నమాట. చీకటి కనిపిస్తుంది కదా మీకైతే.